విషయాలు చెప్తలేను మీకు, మీరు దయచేసి గమనించాలి. కాంగ్రెస్ టీడీపీ ఈ నాలుగేళ్లకు ముందు అధికారంలో ఉండిరి. ఆ టైంలో మీ గ్రామాలలో కరెంటు ఎట్లా ఉండే, ఈరోజు కరెంటు ఎట్లా ఉన్నది? ఏ ఎవలా బాబు, ఎందుకు అడుగుతున్నారు మీరు? ఎందుకు అడుగుతున్నారా? సైలెంట్గా ఉండాలా? ఉండండి, కాసేపు ఉండండి. అరవడానికి కాదు కదా, మీరు 10 మంది అరిస్తే కాదు కదా, ఇంతమంది ఉన్నారు. సైలెంట్ ఉండండి కాసేపు. ఏ పోలీస్ నువ్వేమనకాయ బాబు, ఏమనకి వదిలిపెట్టువా? మీరు ఏమనకండి, ఏమనకండి, ఏమనకాయ బాబు, నువ్వు వచ్చేసి మీ సైలెంట్ ఉండండి. మీ గ్రామాలలో కరెంటు ఏ విధంగా ఉండే, టీఆర్ఎస్ గవర్నమెంట్లో కరెంటు ఏ విధంగా ఉన్నది? ఉన్నదంటే ఉన్నది కానీ మట్టికనే ఉంటుందా? డంబాచారం కొడితే ఉంటుందా? కాంగ్రెస్లో చాలా పెద్దవాళ్ళు, మేధావులు, ఘనాపాటీలు, తెలుగుదేశం మీదకి చెప్పనే వశంగా చంద్రబాబు నాయుడు మొత్తం ప్రపంచమే నేను గట్టిన అంటాడు. ఆయన దాని నా అంత మేధావే లేదంటాడు. హైదరాబాద్ సిటీ అని నేను గట్టిన అంటాడు. ఆయన మరి ఎందుకు ఇవ్వలేకపోయారు కరెంటు? ఏం కారణం? అంత మేధావులే. కిరణ్ కుమార్ రెడ్డి గారని ఒక ముఖ్యమంత్రి ఉండే, ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, ఆయన అన్నాడు మీ తెలంగాణ వాళ్ళకి తెలివి లేదు, తెలంగాణ రాష్ట్రమే అవసరం లేదు, తెలంగాణ రాష్ట్రం అయితే చిమ్మని చీకటైతుంది, మీకు కరెంటే ఉండదు, మొత్తం తరలిపోద్దని చెప్పి. ఇలా నిజమైందంటే నేను చెప్తలేను, నా స్టోరీ కాదు ఇది, మీరు అడగండి మీకు తెలుస్తుంది. మొన్ననే 10-12 రోజుల కింద సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, కేంద్ర విద్యుత్ శక్తి అథారిటీ, వాళ్ళు ప్రకటించారు మొత్తం భారతదేశంలో అత్యధికంగా విద్యుత్తు తలసరి వినియోగం పర్ క్యాపిట పవర్ యూస్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే తెలంగాణ నంబర్1 ఇండియాలో అని చెప్పింది. ఇది నా స్టోరీ కాదు. ఇంకో కఠోరమైన విషయం ఏంటంటే ఇవ్వలేవాళ్ళు ఏ ఊరు లేదు, మనోడేనమ్మా అన్ని రోజులు వచ్చింది, మనోళ్ళు అయితే అట్లా చేయరు మరి. ఏ ఎవలా, అరే లీడర్ లేరా? ఉండొచ్చు, ఎందుకు అడుగుతున్నా? అనవసరంగా పిచ్చిలేసిందా? కాసేపు ఉండండి, అరిసద్దా ఉండండి, ఒక 5 నిమిషాలు ఉండండి. మీ 10 మంది కార్యకర్తలు మొత్తం సభ చేయగొట్టద్దు కదా. నేను ఇక్కడ అరుస్తుంటుంది, మీరు అక్కడ అరుస్తుంటారు, ఏది అర్థం కావాలి జనానికి? సైలెంట్గా ఉండండి. ఇంకో కఠోరమైన నిజమేందంటే ఆల్ ఇండియా ఎలక్ట్రిసిటీ ప్రాధికార సంస్థ చెప్పడం కాదు, ఈరోజు ఇండియా మొత్తంలో అన్ని వర్గాలతో పాటు మొత్తం రైతులకు ఫ్రీగా కరెంట్ ఇచ్చే ఒక్కటే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. అది మీ కళ్ళ ముందు ఉంది. ఏ ఆంధ్రప్రదేశ్ ఆయన కిరణ్ కుమార్ రెడ్డి అయితే మీకు కరెంట్ రాదన్నాడో, ఇలా వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో లేదు 24 గంటలు. ఇది కఠోరమైన సత్యం. మరి తెలివి వాళ్ళకు లేదా మనకు లేదా ఇక మీరు ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు చాలా ఎగేసుకుని వస్తున్నది కదా తెలంగాణకు, ఆయనకు ఉన్నది కదా పొలం దున్నుకోవడానికి లేదా? మనకు 119 ఉంటే ఆయనకు 175 ఉన్నాయి నియోజకవర్గాలు. ఆడేం చక్కదనం లేదా కింది మీద అయ్యేటట్టు ఉంది. ఈడ ఉడుముది వచ్చినట్టు వచ్చి మళ్ళా కొంత దంద పెట్టాలని మళ్ళీ స్టార్ట్ అయింది. ఎందుకు చెప్పాలి మీరు అంటారు? నన్ను ఎమ్మెల్యే గారు అడిగిన నాకు ఖచ్చితంగా లక్ష్మీదేవిపల్లి నుంచి రావాలి నీళ్లు, ప్లస్ కరివేన రిజర్వాయర్ నుంచి కూడా రావాలి. ఇది పాలమూరు ఎత్తిపోతల పథకం.